కేవలం రావులపాలెం కోనసీమ జిల్లాలోనే కాదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నోరూరిస్తూ పలువురిని కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం వీటిలోనే ఈ పొట్టికలు తయారు చేసి వీటిలోనే ఆ ఇడ్లీ పిండి వేసి పొట్టికలుగా కూడా ఇచ్చేస్తారు. అదేవిధంగా రాగిడ్లీ ప్రత్యేకత. ముఖ్యంగా ఈ తుని పట్టణంలో ఈ రాగిడ్లీతో పాటు ఈ కోనసీమ టిఫిన్స్ పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటే విశేష ఐటమ్ సంచుకుంటాం. కోనసీమ టిఫిన్లు తినాలంటే నిజంగా పెట్టి పుట్టాలి. పూర్తి ఆరోగ్యంగా ఉండే విధంగా కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా రావులపాలెంలో ఇటువంటి ఇడ్లీ మనకి అందుబాటులో. ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రావులపాలెం ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతాల్లో మాత్రమే మనకి ఈ కనిపిస్తున్న పనసాకుల్లో ఇడ్లీ కనిపిస్తుంది. అయితే అంతకు మించి సిటీల్లో కూడా ఈ తంతు కొనసాగుతుంది. ప్రస్తుతం కాకినాడకు సుదీర ప్రాంతంలో ఉన్న తునిపట్నంలో ఈ పొట్టికలు వ్యాపారం ప్రారంభమైంది. కోనసీమ టిఫిన్స్ పేరుతో ఈ తునిపట్నంలో ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ పొట్టికలు ఏదైతే ఈ ఆకుల్లో ఇడ్లీ ఉడికించి ఇస్తారు. తద్వారా ఆకుల్లో ఉన్న రసం ఆ రసజలంతా కూడా ఎంతో ఆరోగ్యకరమైన పని సంబంధించిన నిర్వాహకులు పేర్కొంటున్నారు. వీటితో పాటు విటమిన్ రాగిడ్లీ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా రాగిడ్లీ తింటూ ఉంటారు. రాగిపిండి రాగిజావ తాగుతూ ఉంటారు. వీటికి అనుగుణంగా ఈ రాగిడ్లీ ఈ ప్రాంతంలో తయారు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ రెండింటితో పాటు ఒక సాంబార్. ప్రతి ఒక్కరు కూడా నోరూరించే విధంగా ఈ ప్రాంతంలో సాంబార్ ఉంటుందని పలువురు పేర్కొంటూ ఉంటారు. ఇక కోనసీమ సంబంధించిన ఈ అరుదైన టిఫిన్ తునిపట్నానికి సైతం రావడంతో పలువురు కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఉదయం సమయంలో ఈ పొట్టికలు రాగిడ్లీ తింటూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ గడుపుతారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ప్రధానంగా చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి సంబంధించిన పాతకాలం నాటి పద్ధతులతో ఇప్పుడు ఈ తుని ప్రాంతంలో ఇటువంటి అరుదైన టిఫిన్ దొరకడం, ఆరోగ్యకరమైన టిఫిన్ దొరకడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. నమస్కారం అండి. మా తునిలో కొత్తగా పెట్టిన కోనసీమ టిఫిన్ సెంటర్. మీరు కోనసీమలో ఎక్కడ వెళ్ళినా పనసాకుల్లో పొట్టికలు అనే ఐటెం ఎక్కువ తింటారు. అదే విధంగా మన తునిలో కూడా అందరూ అదే ఐటెం తిని ఆరోగ్యం ఉండాలని పొట్టికలు అనే ఐటెం కొత్తగా పెట్టాం పనసాకుల్లోని. అది కాక రాగిడ్లీ ఐటెం కూడా పెట్టాం. ఎందుకంటే పూర్వంలో అందరూ రాగిజావ ఎక్కువ తాగేవారు. అదే ఐటెంను కొంచెం డిఫరెంట్గా మార్చి ఇడ్లీ రూపంలో పెట్టాం. మా హోటల్లో స్పెషల్ రాగిడ్లీ పొట్టెక్కలు. అదే విధంగా సాంబార్ కూడా ఫేమస్. మాది తుల్లూ రాజా గ్రౌండ్ లో అన్నా క్యాంటీన్ పక్కన కోనసీమ టిఫిన్ సెంటర్ అన్న పేరుతో హోటల్ నడుపుతున్నాం.